యువరాన, ఈ సమాజంలో యువకులంతా ఎంతగా బరితెగించారనే దానికి ఈ కేసే ఒక ఉదాహరణ. కష్టపడకుండా కోటీశ్వర్లవ్వాలనే దురుద్దేశంతో ఇదిగో ఈ బోన్లో నిలబడ్డాడే ముద్దాయి మహేష్. ఇతనితో కల్లాకపటం తెలియకుండా స్నేహం చేసిన ఒక కోటీశ్వరుడు కూతురిపైన ప్రేమ వల విసిరాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మంచి పన్నాగం పన్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పిల్ల ఇతనితో స్నేహాన్ని తెంచుకొని వాళ్ళమ్మా నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అది తట్టుకోలేక ఇతను పెళ్లి రోజునే కళ్యాణ మండపంలోనికి ప్రవేశించి పెళ్లి కొడుకుని హత్య గావించాడు. ఇతను హత్య చేసేటప్పుడు ఫోటో కూడా తీశారు. స్పాట్లోనే ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేశారు. అందువలన ఇతనికి చిన్న వయసుని చూడకుండా ఇకపైన ఇలాంటి నేరాలు ఎప్పటికీ జరగకూడదనే ఉద్దేశంతో ఇతనికి మరణశిక్ష విధించాలని కోరుకుంటున్నాను. ఏమయ్యా మహేష్, ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంటున్నావా? లేదు, నా బిడ్డ చంపలేదు అయ్యా. వాడు అటువంటి వాడు కాదయ్యా. అయ్యా నా మాట వినండి, బయటికి తీసుకెళ్ళండి. తప్పు చేశానమ్మా. మహేష్ నన్ను క్షమించు. ఏం మాట్లాడుతున్నావు? క్షమించమ్మా. అయ్యా ఏమ్మా, లే అయ్యా, నా బిడ్డ అమాయకుడయ్యా, వాడికి పాపం తెలీదయ్యా. మీరే ఎలాగైనా వాడిని కాపాడాలి. మీ అబ్బాయి హత్య చేశాడనడానికి సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. లేదయ్యా, వాడు పసివాడయ్యా. సరేమ్మా, నీ మాట నిజమే అవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అబ్బాయిని కాపాడడం ఒకరి వల్ల అవుతుంది. అదిగో అక్కడ నిల్చున్నారే క్రాస్ వకీల్, ఆయన్ని పట్టుకో, వెళ్ళు. క్రాస్ వకీలా? అరేరేరే, క్రాస్ వకీల్ అంటే ఒక్కొక్క కేసులో సాక్షుల్ని క్రాస్ చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి బురుడి కొట్టించి బుట్టలో వేసుకుంటారే, అలాంటి క్రాస్ వకీల్ అనుకున్నారా? అవునండి. తప్పు. మరి అదేంటంటే అమ్మా, మా నాన్న ఒక కులము, మా అమ్మ ఒక కులము. కుక్కల్లో లాగా హైబ్రిడ్ లో బ్రీడ్, అది ఎలాగంటే ఉత్తమ జాతి కొంచెం తక్కువైన జాతి అన్నమాట. రెండు జాతుల్ని కలిపి ఈ ఉదాహరణ మీకు పనికిరాదులేండి. ఇప్పుడు మామిడి చెట్లలోనే పలు రకాలైన జాతులు ఉన్నాయి. మనుషులతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువైనా అనుకోండి, రెండు డిఫరెంట్ అయిన మామిడి చెట్లను ఒకటిగా చేర్చి కొత్త రకమైనటువంటి మామిడికాయని కాయిస్తారే, అదేం కాయ? అంటు మామిడికాయ. ఆ అంటు మామిడికాయనే నేను. అందువల్లే నన్ను కోర్టులో ఉన్న లాయర్లందరూ క్రాస్ వకీలు అని పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మీ అబ్బాయిని నేను కాపాడలేనమ్మా. దానికి ఇది కొంచెం ఎక్కువ ఉన్న వేరే లాయర్ని చూసుకోండి. ఏమంటున్నారయ్యా? క్రాస్ వకీల్ని పట్టుకోండి, మీ అబ్బాయిని తప్పకుండా కాపాడతారని అందరూ చెప్తున్నారు కదండి. పట్టుకుంటే కాపాడతారని చెప్పారా? అరేరే, నన్ను పట్టుకుంటే మా సీనియర్ లాయర్ని ఏర్పాటు చేస్తారనే అర్థంలో చెప్పుంటారు. నిజంగా మా సీనియర్ గారే ఈ కేసు తీసుకున్నారంటే తప్పకుండా మీ అబ్బాయిని కాపాడతారు. వారిని ఇప్పుడు నేను ఎక్కడ కలవాలి? ఆయన్ని ఆయన చిన్నింట్లోనే పట్టుకోగలం. చిన్నింట్లోనా? ఐ మీన్ ఆయనకి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ చిన్న ఇంటి ఇన్వాల్వ్మెంట్ లాంటిదని చెప్పొచ్చాను. ఆయన ఈ పాటికి ఏ ఊర్లో ఏ కోర్టులో ఏ కేసులో ఉన్నారో ఏంటో. మా పూజ్యులైన పురుషోత్తమ గారు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యు? అయ్యా నన్ను కాపాడలేయ్యా, మీరే ఎలాగైనా నన్ను కాపాడగలరు. లేవయ్యా. ఏంటి అయ్యా, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఇలా చూడు, నిన్ను నన్ను మనందరినీ కాపాడేది ఆ దేవుడే. అది నీ డైలాగ్. నిన్ను నన్ను మనందరినీ కాపాడేది ఆ దేవుడు కాదయ్యా, వాళ్ళు చేసే పాపపుణ్యాలనయ్యా. ఇది డైలాగ్. అవును, కాళ్ళ మీద పడేంత కష్టం ఏం వచ్చింది సార్? నా భార్య నాకు డైవర్స్ ఇవ్వడానికి ఎవరో ప్రముఖ వకీల్ని కలవడానికి వస్తోంది సార్. ఆయన పేరు కూడా డైవర్స్ టెర్రర్ దాదాచారంట సార్. నీకు తప్పకుండా డైవర్స్ దొరుకుతుందయ్యా, ఎందుకంటే స్వామనం రాత్రి గట్టిగా గురక్కెట్టు పడుకున్నాడయ్యా మొగుడు. అదే సాగ్గా చూపించి అమ్మాయికి మన్నాడే డైవర్స్ ఇప్పించాడే అతను. ఇలా చూడు, నేను క్రిమినల్ లాయర్నయ్యా, డైవర్స్ కేసులు అటెండ్ చేయను. సార్ సార్, ఆ టెర్రర్ దాదాచారిని గురించి తెలివితేటలు మీకు తప్ప ఎవరికి లేవంటున్నారు సార్? ఇలా చూడవయ్యా, సార్ ఉండేది మచిలీపట్నంలోనా? నేను ఆయన జూనియర్ని, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, కేసు గెలిచారు, బయలుదేరి వెళ్ళిపోతున్నారు, రండి సార్. సార్ సార్, ప్లీజ్ సార్, ఇది సాధారణ కేసు అనుకోకండి సార్, ఇది నా జీవిత సమస్య. నా భార్య కనుక దాదాచారిని మీట్ అయ్యి నాకు నోటీస్ పంపిందంటే నేను ప్రాణాలతో ఉండను సార్, ఆత్మహత్య చేసుకుంటాను. అవును. ఏమయ్యా, ఆత్మహత్య చేసుకుంటానని పట్టుదలతో మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయకుండానే నీ భార్య డైవర్స్ ఇచ్చే వరకు వచ్చిందంటావా? అది కరెక్ట్, ఇది మెయిన్ పాయింట్. ఏమయ్యా, ఏదైనా చిన్న సైజ్ చిన్నీళ్ళు సెటప్ చేసుకున్నావా? అయ్యో, నేను అలాంటి విధమని కాదండి. మరి మరదలతో సరిగమ పదం? అయ్యో, నాకు మరదలే లేదండి. కరెక్ట్, మరి ఏం జరిగి ఉంటుంది? ఏమయ్యా, పని మనిషితో పరాచకాలు ఏమైనా ఆడావా?
పని మనిషికి 50 ఏళ్ళండి, దాని గురించి అతను ఆలోచించే వాళ్ళే లేడు. కరెక్ట్. ఏమయ్యా ఇటువంటి వాటి మీద నీకు ఇంట్రెస్ట్ లేదంటే రేసు గుర్రాల మీద ఏమైనా డబ్బులు కట్టావా? సార్ రేసు గ్యాంబ్లింగ్ ప్యాకెట్ ఇలాంటి అలవాట్లు ఏమి లేవు సార్ నాకు. ఏమయ్యా ఒకవేళ నువ్వు ఊర పిచ్చుక లేహ్యం తినేవాడివా? ఊర పిచ్చుక లేహ్యమా? ఊర పిచ్చుక లేహ్యం ఎందుకు తింటారు సార్? అరే